సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంలో రాష్ట్ర ఎన్నికల సంఘ నిర్ణయంపై జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల వాయిదాను సమర్థించింది. ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేది ఈసీదే నిర్ణయాధికారమని స్పష్టంగా చెప్పింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ వాదనల్ని తోసిపుచ్చింది. ఈసీ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఎన్నికల కోడ్ను తక్షణమే ఎత్తివేయాలని ఈసీకి సుప్రీంకోర్టు సూచించింది. ఓటర్లను ప్రలోభపెట్టేలా కొత్త పథకాలు ప్రవేశపెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వం ఏవైనా కొత్త ప్రాజెక్టులు పథకాలు చేపట్టాలంటే ఈసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. అయితే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు కొత్త తేదీలు ప్రకటించాక 4 వారాల ముందు నుంచి కోడ్ అమల్లో వస్తుందని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పైన జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల వాయిదాను సమర్థించింది. ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేది ఈసీదే నిర్ణయ అధికారమని స్పష్టం చేసింది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక దీనిపై నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇక ఏపీ ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది. ఈసీ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఎన్నికల కోడ్ను మాత్రం తక్షణమే ఎత్తివేయాలంటూ ఈసీకి సుప్రీంకోర్టు సూచించింది. ఇక ఓటర్లను ప్రలోభపెట్టే కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వం ఏమైనా కొత్త ప్రాజెక్టులు పథకాలు చేపట్టాలంటే ఈసీ అనుమతి తప్పనిసరి తీసుకోవాలని చెప్పి సూచించింది. అయితే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మనం కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. అయితే ఎన్నికల నిర్వహణకు కొత్త తేదీలు ప్రకటించాక 4 వారాల ముందు నుంచి కూడా అమల్లోకి వస్తుందని ధర్మాసనం పేర్కొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్ని ఆంధ్రప్రదేశ్లో ఈసీ వాయిదా వేయడంతో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈసీకి మధ్య ఘర్షణ పూరిత వాతావరణం కొనసాగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ సుప్రీం ధర్మాసనం దీనిపైన తీర్పు ఇచ్చింది. అయితే ఏదైతే ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించినటువంటి సుప్రీంకోర్టు కొన్ని ఆంక్షల్ని విధించింది. అయితే తక్షణమే కోడ్ను తొలగించాలంటూ కూడా చెప్పింది. అదేవిధంగా కొత్త పథకాలని కొత్త వాటికి సంబంధించి కూడా చేయాలని చెప్పింది. డీటెయిల్స్ మరి ఈ సుప్రీంకోర్టు తీర్పుతో ఈసీ ప్రభుత్వం మధ్య ఘర్షణ పూరిత వాతావరణానికి ముగింపు పలికినట్టేనా ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ అని తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ తీర్పుతో నిజంగా ఈసీ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్నటువంటి వార్కి ముగింపు వచ్చిందని చెప్పి భావించాలా, ఎట్లా చూడాలి? ఏదైతే కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు స్థానిక సంస్థలకు సంబంధించి తన తీర్పును వెలువడించడం జరిగింది. ఏదైతే స్థానిక సంస్థలను వాయిదా వేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో కూడా కరోనా కల్లోలం వెంటాడుతున్న నేపథ్యంలో ఈసీ తీసుకున్న నిర్ణయం ఏదైతుందో అది సరైనదిగానే ధర్మాసనం మద్దతుగా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఏదైతే స్థానిక సంస్థల నేపథ్యంలో ఇటు ఎన్నికల కమిషన్కి, రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈసీ నిర్ణయాన్ని
తప్పుపడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన పార్టీకి చెందిన నేతలు కావచ్చు, పదే పదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు పూర్తిగా కూడా రాష్ట్రమంతా కూడా ఇదే అంశానికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. అయితే ఏదైతే ఈసీ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పు ఏదైతుందో అది ప్రభుత్వానికి కొద్దిగా చెంపపెట్టుగానే భావించాల్సి ఉంటుంది. కానీ కాస్త ఊరట కూడా కలిగిందని చెప్పేసి మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎన్నికల కోడ్ కొనసాగుతుంది, తాను ఎప్పుడైతే ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కోడ్ కూడా కొనసాగుతుందని చెప్పేసి ఈసీ రమేష్ కుమార్ గత ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్లో ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని చెప్పేసి కూడా ఒక డైరెక్షన్ ఈసీకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారో అప్పుడు 4 వారాల ముందు నుంచి కూడా కోడ్ అమలవుతుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇది ఒకవైపు ప్రభుత్వానికి చెంపపెట్టైనప్పటికీ కూడా మరోవైపు చూసుకుంటే కనుక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఒక సపోర్ట్ లభించిందని చెప్పేసి కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చాలా ఊరట కలిగించే ఒక పనిగా మనం భావించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ఎన్నికల కోడ్ అడ్డొస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతుందో అది ప్రభుత్వానికి కూడా ఇక వెసులుబాటుగా మనం భావించాల్సి ఉంటుంది. పరమేష్ శ్రీనివాస్, అంటే ఏవైనా కొత్త పథకాలు ప్రాజెక్టులు కనుక చేపట్టాలనుకుంటే ఖచ్చితంగా ఈసీ యొక్క అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఈసీ ఎప్పుడైతే షెడ్యూల్ ప్రకటిస్తుందో అప్పటి వరకు ఖచ్చితంగా అనుమతి ద్వారానే ప్రభుత్వం కొత్త పథకాలు కొత్త ప్రాజెక్టులు తీసుకుంటే ఖచ్చితంగా ఈసీ యొక్క అనుమతి తీసుకోవాలనేది సుప్రీం చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ప్రభుత్వం నిజంగా ఎట్లా స్పందించే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే గత 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఈసీ వల్ల ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది, ఈసీ తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నికలు కూడా అమల్లో ఉంటాయని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ సుప్రీం డైరెక్షన్లోకి వెళ్తే కనుక ఖచ్చితంగా కోడ్ అయితే అమల్లో ఉండదు, చేసుకోవచ్చని చెప్పింది. కానీ కొత్త ప్రాజెక్టులు కొత్త పథకాలను తీసుకురావాలనుకున్నటువంటి తరుణంలో తీసుకురావాలంటే ఈసీ యొక్క పర్మిషన్ కావాలని చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది? పరమేష్, ఒకటి సుప్రీంకోర్టు డైరెక్షన్ స్పష్టంగా ఇవ్వడం జరిగింది, కొత్త పథకాలు తీసుకోవడానికి వీల్లేదు, పాత పథకాలను కంటిన్యూ చేసుకోవచ్చని ఒక స్పష్టత అందులో రావడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముందు తను ఇది వరకు అమలు చేస్తున్న పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలను కూడా అమలు చేసుకోవచ్చు, అదేవిధంగా ఏదైతే నిర్ణయాలు తీసుకోబడిందో ఆ నిర్ణయాలను కూడా అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ప్రధానంగా చూడాల్సింది ఏదైతే ఉగాదికి 25 లక్షల 26 లక్షల మందికి ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఈసీ నిర్ణయంతో వాయిదా పడింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏదైతుందో ఆ డైరెక్షన్ వల్ల ఇప్పుడు ప్రభుత్వానికి వెసులుబాటు కలిగినట్టయింది. 26 లక్షల మందికి ఇళ్ల పంపిణీ కార్యక్రమం యథేచ్ఛగా కొనసాగించవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ల ప్రకారం ఇప్పుడు మనకు స్పష్టమవుతుంది. దీంతో ప్రభుత్వానికి ఊరట లభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదివరకటి పాత పథకాలన్నీ కూడా కొనసాగించే అవకాశం ఇప్పుడు ఉంది. అంటే అమ్మఒడి కావచ్చు, లేకపోతే రైతు బంధు పథకాలు కావచ్చు, లేకపోతే ఇతర ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఇతర పథకాలన్నీ కూడా అమల్లోకి వచ్చేస్తున్నట్లే. సో అమల్లోకి వచ్చాయంటే ఇదంతా కూడా ప్రభుత్వానికి ఒక వెసులుబాటు. అదేవిధంగా కొత్త పథకం ఏది కూడా ఇక్కడ చేపట్టడం లేదు. ఏదైతే గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు 26 లక్షల మందికి ఇళ్ల పట్టాల కార్యక్రమం అవుతుంది అది కొనసాగించవచ్చు అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం గత పాలనలో చూసుకోవచ్చు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు చివరి ఏదైతే సంవత్సరంలో పరిపాలన సంబంధంలో రైతులకు సంబంధించి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రవేశం మొదటి విడత కంటిన్యూ అయిందో, సెకండ్ విడత ఎన్నికలు వచ్చాయి. కానీ ఇదే సమయంలో ఎన్నికలను ఈ పంపిణీ కార్యక్రమం అడ్డుకోవాల్సింది. గతంలో ఉన్న వైసీపీ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. అప్పుడు కోర్టు ఒకటే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, ఏదైతే గతంలో ప్రకటించిన కార్యక్రమాలను వాటి కొనసాగింపచ్చు అని చెప్పేసి కూడా అప్పుడు ఇచ్చిన డైరెక్షన్ ఇప్పుడు సేమ్ అదే డైరెక్షన్ కూడా ఇక్కడ కొనసాగుతుంది. ఏదైతే ఇళ్ల 26 లక్షల ఇళ్ల పంపిణీకి సంబంధించి గతంలో ప్రభుత్వం ముందే నిర్ణయించింది, ఎన్నికలకు ముందే ఈ నిర్ణయం వెలువడింది కాబట్టి, ఎన్నికల ముందే ఈ ప్రక్రియ కొనసాగింది కాబట్టి ఈ ప్రక్రియను కొనసాగించవచ్చు కాబట్టి ప్రభుత్వానికి కాస్త ఊరట లభించినట్లు అవుతుంది. అదేవిధంగా పాత పథకాలన్నీ కూడా కంటిన్యూషన్లోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పరమేష్ శ్రీనివాస్, ఎన్నికల నిర్వహణ అంటే మళ్ళీ ఎప్పుడు షెడ్యూల్ రిలీజ్ చేయాలి ఏంటి, అంటే కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాప్తి నేపథ్యంలో ఈసీకే పూర్తి అధికారాలని సుప్రీంకోర్టు కూడా అప్పచెప్పడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అది ఈసీఏ నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే 14th కమిషన్కి సంబంధించినటువంటి ప్లానింగ్ కమిషన్ రావాల్సినటువంటి నిధులు ఆగిపోతాయని ప్రభుత్వం కొన్ని ఆరోపణలు చేయడం, దానికి ఏదైతే రమేష్ కుమార్ ఈసీ దానిపైన మళ్ళీ ఆయన చెప్పడం, దాని సమాధానం చెప్పడం, ఈ ఘర్షణపూరిత వాతావరణానికి కొంత ముగింపు వచ్చే అవకాశం కనిపిస్తుందా? పరమేష్, ఒకటి ఈసీ తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఈసీకి సర్వాధికారాలు, అంటే ఎన్నికల సమయంలో అధికారం ఏ నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉంది. కానీ ఇక్కడ ఒకటి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్కి సంబంధించి రమేష్ కుమార్ ఏదైతే ప్రకటన విడుదల చేయడం జరిగిందో, ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు, 6 వారాలు వాయిదా వేస్తున్నట్లు అందులో కూడా తాను స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. కరోనా నేపథ్యంలో మొత్తం ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించి, వైద్య శాఖకు సంబంధించి కావచ్చు,
హెల్త్కి సంబంధించి కావచ్చు, ఆయా రంగాలకు సంబంధించిన నిపుణులతో మాట్లాడిన తర్వాత తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో ఈ ప్రకటన మీదనే ప్రధానంగా ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ముందు నుంచి చెప్తుంది, ఎప్పుడైతే ఈ కార్యక్రమం ఎప్పుడైతే ఈసీ ప్రకటన చేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, గవర్నర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల సంఘం ఏదైతే రమేష్ కుమార్ ఉన్నారో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి అనుకూలంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏదైతే ఎన్నికల సంఘం చెప్పినట్లు ఎక్కడ కూడా వైద్యాధికారులు కావచ్చు లేకుంటే ఇతర హెల్త్కి సంబంధించిన ఏ అధికారిని కూడా సంప్రదించలేదు, సంప్రదించకుండానే తాను సంప్రదించినట్లుగా ఏదైతే లేఖలో పేర్కొనడం అనేది సరైంది కాదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈసీ కూడా గవర్నర్కు వెళ్ళి తను ఏదైతే ప్రభుత్వం ఫిర్యాదు నేపథ్యంలో ఈసీ కూడా గవర్నర్ వద్దకు వెళ్ళడం జరిగింది, అక్కడ క్లారిఫై చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నది ఒకటే ప్రశ్న, ఏదైతే ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు కూడా తప్పుపట్టడం లేదు, ఎందుకంటే కరోనాను అరికట్టే బాధ్యత ఆయన మీద కూడా ఉంది. కానీ తీసుకున్న నిర్ణయం పట్ల ఏదైతే తాను మెన్షన్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రధానంగా అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఎందుకంటే కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా చెప్తున్నది ఏంటంటే, అసలు ఈసీ తీసుకున్న నిర్ణయం సరైనది అయినప్పటికీ కూడా వివిధ శాఖలకు సంబంధించి ఏదైతే కరోనాకు సంబంధించిన ఏదైతే సంబంధిత శాఖలు అంటే వైద్య ఆరోగ్య శాఖలు కావచ్చు లేకుంటే కేంద్రం నుంచి తీసుకోవాల్సిన అవి కావచ్చు వాటిని కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి ఐఏఎస్ అధికారి కావచ్చు, ఐపీఎస్ అధికారి కావచ్చు, కార్యదర్శులు కావచ్చు, వాళ్ళు ఏ కార్యక్రమాలు చేపట్టినా కంపల్సరీ దాన్ని నోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ కారణం వల్ల తాము ఈ పని చేస్తున్నామని చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి మీద ఉంటుంది, అలాగని ఈసీ మీద కూడా ఉంది. కానీ ఈసీ ఈ పని చేయలేదన్నదే ఇక్కడ వినిపిస్తున్న ప్రశ్న. దీనికి సంబంధించి ఈసీ కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనం రాష్ట్రంలో చూసుకుంటే కనుక తప్ప ఇక్కడ ప్రభుత్వానికి ఈసీకి మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది, ముఖ్యంగా కుల రాజకీయాలను ఇక్కడ అంటగట్టే ప్రయత్నం జరుగుతుంది. ఒక కులానికి సంబంధించి ఉన్న ఈసీ వాళ్ళకి ఫేవర్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం కూడా ఒకవైపు ప్రభుత్వానికి ఒక ఎదురుదెబ్బ అయినప్పుడు కూడా కాస్త వెసులుబాటు కూడా కలిగినట్లయింది అని చెప్పవచ్చు మనం. పరమేష్ శ్రీనివాస్, అయితే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క గైడ్ లైన్స్ ప్రకారమే ముందుకెళ్తున్నామని చెప్పిన రమేష్ కుమార్ ఈసీ గారు, అట్ ద సేమ్ టైం జాతీయ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఎన్నికలకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ ఉంటుందో అవసరమైతే సీఎస్ వారిని సంప్రదించి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ తీసుకోవాలి తప్ప ఈ విషయంలో మాత్రం ఈసీ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం ఎట్లా ఏ విధంగా ముందుకెళ్ళదు అని చెప్పేసి నేను చెప్పిన సందర్భాన్ని చూసాం. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో తీర్పు అనంతరం అంటే ఏదైతే ఆదేశాలు ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే టాస్క్ ఫోర్స్ను కలిసే అవకాశం ఉంటుందా, సంప్రదించే అవకాశం ఉంటుందా, ఎట్లా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉంటుందా అని భావించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి, ఇక్కడ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కావచ్చు, ఏదైతే తీర్పు కావచ్చు, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలోనే వెళ్తుందని చెప్పేసి కూడా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఇంకా ధర్మాసనం, దేశ ధర్మాసనమే ఒక ఆదేశాలు జారీ చేసినప్పుడు దాన్ని కంపల్సరీగా పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా అందులో ఏవైతే తీర్పులు ఇవ్వడం జరిగిందో ఆ తీర్పులకు అనుగుణంగానే ప్రభుత్వం వెళ్తుందని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితం అధికార పార్టీకి చెందిన నేతలు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏంటంటే, ఇటు అధికార పక్షానికి ఇటు ఈసీకి మధ్య ఏదైతే ఘర్షణ వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని ఇక దూరం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు ప్రభుత్వ అధికారులు అంటే రాష్ట్రానికి సంబంధించి ఇది రాష్ట్రానికి వ్యవహరించిన వ్యవహారం కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన అధికారులతోని ఈసీ కూడా భేటీ కావాలి. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన సీఎస్ కావచ్చు లేకుంటే ఆ తదుపరి ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు వాళ్ళు కూడా ఈసీతో భేటీ అయిన తర్వాత ఒక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎట్లా ఉండబోతుంది అనేది కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ఇరువురు కూడా భేషజాలకు పోకుండా ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒకటి, ఏదైతే మనకి దేశంలో ఇతర ప్రాంతాలకు సంబంధించి వెస్ట్ బెంగాల్ కావచ్చు, గోవా కావచ్చు, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని చెప్పేసి ఏవైతే వస్తున్నాయో ఈ నేపథ్యంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ 50% పూర్తయింది కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆపడాన్ని అడ్డుపడుతుంది. కానీ వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, లేకపోతే గోవా కావచ్చు, అక్కడిక్కడ ఇంతవరకు కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాలి, జరగాల్సిన సమయం వచ్చింది కానీ అక్కడ ఇంకా ఎన్నికల ప్రకటన కానీ షెడ్యూల్ కానీ వెళ్ళవలేదు. కానీ ఇక్కడ ఒక తప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చెప్తున్నది ఒకటి, కరోనాకు సంబంధించి తాము పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది, ఎక్కడ కూడా ప్రజలు అభద్రతా భావంలో లేరు, ప్రజలు పూర్తి స్థాయిలో శాంతియుతంగానే ఉన్నారు, అదేవిధంగా ఎక్కడ కూడా కోవిడ్ అనేది కేసులు నమోదు కాని పరిస్థితుల్లో ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేది ప్రధానంగా ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. పరమేష్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.